అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మరి ఈనాటి ఎపిసోడ్లో బీపీని తగ్గించుకోవడానికి ఎటువంటి ముద్ర వేయాలి? ఈ ముద్ర వేస్తే బీపీని చాలా సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ బీపీ అనేటటువంటిది అతి భయంకరమైనటువంటి ఆంతరాంకంగా కనబడినటువంటి అంతఃశత్రు. ఈ బీపీ అనేటటువంటిది అనేక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులను సృష్టించేటటువంటిది, ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, బ్రెయిన్కి సంబంధించి. మరి ఈ బీపీకి సంబంధించినటువంటి ముద్ర కనుక ప్రతిరోజు చక్కగా వేసినట్లయితే సహజ సిద్ధంగా అది నార్మల్లోకి వస్తుంది. కానీ వైద్యుల యొక్క సలహా మీరు తీసుకొని వారి యొక్క పర్మిషన్తో మాత్రమే మెడిసిన్స్ అనేటటువంటివి ఆపవలసి ఉంటుంది. ఈ ముద్రను కొద్ది రోజులు చక్కగా సాధన చేసిన తర్వాత మీ వైద్యులను సంప్రదించినట్లయితే మీ బీపీ నార్మల్కి వస్తుంది, మీకు మెడిసిన్ నిదానంగా తగ్గించవచ్చు అనేటటువంటిది వారే చెప్తారు. అట్లా మేము చాలామందికి ఇక్కడ బీపీని కంట్రోల్ చేయగలిగాం, చాలామంది దీని యొక్క ఉపయోగాలు పొందారు. ఇప్పుడు మనం ఆ ముద్ర ఏ విధంగా చేయాలో ముందు నేను చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఈ ముద్రనే బీపీ ముద్ర అని అంటారు. ఈ ముద్రని వజ్రాసనంలో కావచ్చు, పద్మాసనంలో కావచ్చు, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. సుఖంగా చక్కగా కూర్చున్న తర్వాత ముందు మధ్యవేలిని, ఉంగరపు వేలిని ఓ 2 మడతల కింద ఫోల్డ్ చేసి అరిచేతి యొక్క మధ్య భాగంలో ఆనించి ఉంచాలి 2 వ్రేళ్ళ చివరల్ని. ఇప్పుడు చూపుడు వ్రేలు, చిటికిన వ్రేలు, బొటన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాలపైన విశ్రాంతిగా ఉంచుకోవాలి. భుజాలు రిలాక్స్గా ఉంటాయి. బ్యాక్ కంఫర్టబుల్గా స్ట్రైట్గా ఉండాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో మెడ నిటారుగా ఉండి కళ్ళు మూసుకొని నిదానంగా బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక ప్రాణాయామ నియమాలను పాటిస్తూ చక్కగా ఈ ప్రాణాయామం చేసినట్లయితే మరి కొద్ది రోజుల్లోనే ఆ బీపీ నార్మల్కి వచ్చేయడం అనేటువంటిది మీరు గమనించగలుగుతారు. ఇలా ప్రతిరోజు కూడా మీరు చక్కగా సాధనలు చేసినట్లయితే ఈ రక్తపోటు సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడగలుగుతారు. చూస్తారు కదండి, మరి ఈ బీపీ ముద్రను ప్రతి ఒక్కరు కూడా చక్కగా సాధన చేస్తూ ప్రివెంటివ్ కేర్గా, ముందస్తు జాగ్రత్తగా ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా మీరు మీ ఆరోగ్యానికి చక్కగా బాధ్యత తీసుకొని అందరికీ ఆరోగ్యం, ఈ కుటుంబంలో మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.